అయండి, మోదీ గారు అమెరికా పర్యటనలో ఉన్నారు కదా, ఆయన పర్యటన అమెరికాకి పర్యటన ఉన్నది అని అనుకుంటుండగానే ఆయన్ని వ్యతిరేకించే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, ఒక మీడియా ఏం చేశారంటే, ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే, ముఖ్యంగా మణిపూర్లో ఇంత అల్లర్లు హింసాకాండ జరుగుతున్నది, దాన్ని ఒక కొలికిలోకి తేకుండానే ఆయన అమెరికాకి వెళ్ళటం అవసరమా అనేది వాళ్ళ ఉద్దేశం. అయితే వీళ్ళు ఏం చేశారంటే, ఆయన మోదీ గారు ఏదో ఒక పరిష్కారం చూపించి వెళ్తారు అని అనుకున్నారు. వాళ్ళ ఆశగా విఫలమైందనమాట, వాళ్ళ ఆలోచనలు విఫలమైనాయి. అందుకని ఏం చేశారంటే, ఆయన మోదీ గారు అమెరికా వెళ్ళటానికి ముందుగానే వీళ్ళు ఏం చేశారంటే, అక్కడ ఒక రకమైన ఒక పబ్లిసిటీ, ఆయనకి యాంటీగా ఒక పబ్లిసిటీని ఎన్నుకున్నారు వాళ్ళు. అది ఏంటంటే, ట్రక్కులండి, పెద్ద పెద్ద ట్రక్కులు అనమాట. ఆ ట్రక్కులకి పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి మోదీ, పైగా ఇంకోటి ఆయనకి కూడా ఇంకొక ఒక చాలా డెరాగేటరీ అంటే ఏంటంటే, ఒక నష్టం కాదు, ఒక బద్నాం చేసేదన్నమాట, ఒక రకమైన ఒక బిరుదు ఇచ్చారు ఆయనకి. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటాం కదా మనం, వాళ్ళు క్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని పెట్టారు, ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హ్యాష్ట్యాగ్ అని పెట్టారనమాట. అయితే ఇది మోదీ గారిని నిజంగా కించపరిచేలాగానే ఉంది. మోదీ గారిని అభిమానించే వాళ్ళకు కూడా చాలా చాలా బాధగానే అనిపించేది అనమాట వాళ్ళ హ్యాష్ట్యాగ్. అయితే అది పెట్టి మొత్తం ఆ పెద్ద పెద్ద ట్రక్కుల్లో ఇలాంటి స్క్రీన్లన్నీ ఆయన పెద్ద పెద్ద ఫోటోలు వేసి, ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క స్క్రీన్ మీద ఒక్కొక్క దాని మీద ఆయన పేరు పెట్టడము, క్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని పెట్టడము, పైగా ఒక్కొక్క ప్రశ్న సంధించారు. అది ఏం ప్రశ్న సంధించడం అంటే, యూపీలో మొన్న మనం ఒక వీడియో చేసుకున్నాము, యూపీలో ఒక ఎంపీ ఉన్నాడు, బీజేపీ ఎంపీ, రెజలర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్, ఆయన తన తోటి కళాకారులని, క్రీడాకారులని, వాళ్ళందరినీ కూడాను వాళ్ళ మానభంగం చేశాడు, వాళ్ళని బాగా హెరాస్ చేస్తున్నాడు, సెక్షువల్ హెరాస్మెంట్లు చేస్తున్నాడు, అది ఇదని చెప్పి అనుకున్నాను. వాళ్ళందరూ కూడాను అక్కడ ఢిల్లీలో ఒక ధర్నా చేస్తుంటే వాళ్ళందరినీ చెదరగొట్టేసేసారు, ఆ ఎంపీ మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. అది వీళ్ళకందరికీ కోపం అనమాట. ఈ మోదీని విరోధించే ఈ మీడియాకి ఇట్లాంటిది, అది ఒకటి ప్రశ్నించారు. ఇంతమంది ఇన్ని రకాలుగా బాధపడ్డారు అతని చేతిలో, ఆ ఎంపీ చేతిలో, యూపీ ఎంపీ చేతిలో, అతనికి ఎందుకు శిక్షించలేదు, అతని మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు అనేది ఒక హ్యాష్ట్యాగ్. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇంకొక స్క్రీన్ మీద ఏం చేశారంటే, వాళ్ళు పెద్ద పెద్ద పోస్టర్లు అని చెప్పాను కదా, ఇంకొక దాని మీద ఏంటంటే, మోదీ గారు మీకు 2005 నుంచి 2014 వరకు అమెరికా వీసా ఇవ్వటం బ్యాన్ చేసింది, మిమ్మల్ని అమెరికా రానివ్వలేదు. ఎందుకు రానివ్వలేదో తెలుసా మీకు ఆ సంగతి? ఎందుకు రానివ్వలేదు అంటే, మీకు అక్కడ జరిగిన గుజరాత్లో జరిగిన అల్లర్లకి ప్రధానమైన పాత్రని పోషించిన వాళ్ళు మీరే కాబట్టి వాళ్ళు ఇవ్వలేదు. ఇది జో బైడెన్ని ప్రశ్నించారు, జో బైడెన్ మీరు ఆస్కండి, ఆస్క్ మోదీ అని పెట్టారన్నమాట, ఆస్క్ మోదీ అని చెప్పి ఇదిగో ఈ ప్రశ్న పెట్టారనమాట. ఈ ప్రశ్న పెట్టారు 2005 నుంచి. ఫలితంగా ఏంటంటే, 2005 నుంచి 2014 అంటే ప్రైమ్ మినిస్టర్ అయ్యే వరకు ఆయన్ని బ్యాన్ చేసేసారు. ఇప్పుడు అఫ్కోర్స్ చాలాసార్లు వెళ్ళారనుకోండి, అది ముఖ్యంగా దీని మీద ఎక్కువ పాయింట్ చేస్తూ, దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ వాళ్ళు అడిగిన ప్రశ్న అనమాట, రెండో ప్రశ్న. ఇంకోటి మూడో ప్రశ్న వాళ్ళని అడిగింది ఏంటంటే, ఇంకోటి ఇంతమంది ఆ అల్లర్లలో 1500 నుంచి 2000 దాకా ముస్లిమ్స్, మైనారిటీలు, ముఖ్యంగా ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, పార్సీలు కావచ్చు, ఇంకా ఎవరైనా సరే మైనారిటీల మీద ఎక్కువ దాష్టీకం చేస్తున్నది మోదీ గవర్నమెంట్. కానీ దీనికి ఏంటి మీరు అడగండి, మీ ఆస్క్ జో బైడెన్, బైడెన్ ఆస్క్ మోదీ అని చెప్పి వాళ్ళు ఇంకొక ప్రశ్నని వాళ్ళు పోస్టర్ మీద రాస్తున్నారు. ఇది రాయటం ఒక్కటే కాదండి, ఇక్కడ అవి రాయటం కాకుండా ఆ ట్రక్కులు ఎక్కడైతే ట్రక్కులు, పెద్ద పెద్ద ట్రక్కుల మీద పెద్ద పెద్ద పోస్టర్లు రాసి, పెద్ద పెద్ద బొమ్మలు, మోదీ గారి బొమ్మ, ప్రశ్న సమాధానం, ఆ సమాధానం ఏంటంటే, అడగండి జో బైడెన్, మీరు మోదీని అడగండి అని రాసింది కాక, ఆ ట్రక్కుల్ని ఒక చోట పెట్టకుండా న్యూయార్క్ స్ట్రీట్స్ మొత్తం, న్యూయార్క్ నగరం చుట్టూతా తిప్పుతున్నారన్నమాట. తిప్పుతున్నప్పుడు ఏంటంటే, న్యూయార్క్లో తిరుగుతున్న మామూలు కామన్ పీపుల్ ఉంటారు కదా, అవి చూసి తెల్లబోతున్నారు, ముక్కు మీద వేలేసుకుంటున్నారు, ఇదేంటి ఇట్లాగూ మోదీ అంటే మనం ఏదో చాలా అనుకున్నామే, ఇట్లాంటి వాడా మోదీ అనేది. ఎందుకంటే వీళ్ళ ఉద్దేశం కూడా అదే, మోదీని కించపరచాలి, అతన్ని అవమానపరచాలి, అతను
అతను అతను ఇంపార్టెన్స్ తగ్గించాలి అనేది బహుశాను మోదీని వ్యతిరేకించే మీడియా ఉద్దేశం ఏమో మనకు తెలీదు. కానీ ఏంటంటే అన్నిటికంటే పెద్ద పెద్ద విషయం ఏంటంటే మోదీని ఇలాగూ క్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటాం అనేది, ఆ హ్యాష్ ట్యాగ్ అక్కడ రాయటం అనేది ఆ పోస్టర్ల మీద చాలామందికి, మోదీ అభిమానులకు కావచ్చు, మోదీ అన్ని అభిమానించే మీడియాకు కావచ్చు, దాన్ని కొంచెం కష్టంగా అనిపిస్తున్నది అనమాట. కాబట్టి మరి మోదీ వచ్చిన తర్వాత మరి దీనికి కూడా ఏమైనా సమాధానం చెప్తారా, లేకపోతే ఇంతకుముందులాగా చాలా ప్రశ్నలు అడిగిన మీడియాని ఆయన పట్టించుకోకుండా ఆయన పందాలు ఆయన ముందుకెళ్తారా అనేది మనం వేచి చూడాలన్నమాట. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.